లాక్డౌన్ ను మరింత సడలించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రేపు సాయంత్రం 5 గంటల వరకు జనసంచారాన్ని అనుమతించాలని యోచిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో నిర్వహించనున్న మంత్రి మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. లాక్డౌన్ 3వ విడతపై గత నెల 30న మంత్రి మండలి సమావేశమైంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట సేపు అనుమతిచ్చింది. గత నెల 31వ తేదీ నుంచి ఇది అమలవుతోంది. ఇక 3వ విడత లాక్డౌన్ ఈ నెల 9వ తేదీతో ముగుస్తుండటంతో తదుపరి కార్యాచరణ కోసం మంత్రి మండలి మరోసారి సమావేశమవుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలతో దుకాణాలు, వ్యాపార సముదాయాలు మధ్యాహ్నం 1 గంట వరకు నడుస్తున్నాయి. వ్యాపారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. అనుమతి వేళలను సాయంత్రం 5 గంటల వరకు పెంచి ఇళ్లకు తిరిగి వెళ్లడానికి మరో గంట అనుమతించాలని అనుకుంటోంది. రాత్రిపూట పగడ్బందీగా కర్ఫ్యూ అమలు చేయనుంది. వివిధ కార్యక్రమాలు, పథకాల అమలు దృష్ట్యా ఆదాయం పెరగాల్సిన అవసరం ఉండడంతో లాక్డౌన్ సడలింపు అనివార్యమని భావిస్తోంది సర్కార్. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సైదాబాబు లైవ్ ద్వారా అందిస్తారు. సైదాబాబు, ఓవర్ టు యూ. ఈ నెల 9 అంటే బుధవారంతో తెలంగాణలో విధించినటువంటి లాక్డౌన్ ముగియబోతా ఉంది. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఈ జరగబోయే సమావేశానికి సంబంధించి లాక్డౌన్కు సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు కూడా తెలంగాణలో 1 గంట వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. మరొక గంట పాటు ఇంటికి తిరిగి రావడానికి వెసులుబాటు కల్పించారు. అయితే ఇప్పుడు ఆ లాక్డౌన్ ప్రక్రియను సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తూ మళ్ళీ ఇంటికి తిరిగి రావడానికి 1 అవర్ అంటే 6 గంటల వరకు తెలంగాణలో లాక్డౌన్కి సంబంధించి వెసులుబాటు కల్పించాలని ఇప్పటివరకు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే మనకు సమాచారం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం ఆయా శాఖలకు సంబంధించి అంటే వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నివేదిక తెప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయం విషయంలో కూడా కొంత డే టైము ఈ వెసులుబాటు కల్పించడం ద్వారా రిజిస్ట్రేషన్లో ఒకటి ప్రక్రియ ప్రారంభమైంది. రెండోది ఆబ్కారీ శాఖ ద్వారా వచ్చేటువంటి లెక్కర్ మీద ఆదాయం. మూడోది ఏదైతే సివిల్ రంగానికి సంబంధించి కన్స్ట్రక్షన్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవి డే టైం అంతా కూడా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొంత కోవిడ్కి సంబంధించినటువంటి కేసుల తగ్గుదల జరుగుతూ ఉంది. మరోవైపు ఈ నెలాఖరు వరకు కూడా లాక్డౌన్ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని కేంద్రం కూడా చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి ఒక 10 రోజుల పాటు ఈవినింగ్ సాయంత్రం 5 గంటల వరకు కూడా అంటే ఇది రెండో మన మొదటి దశలో కంప్లీట్గా నైట్ కర్ఫ్యూ అమలు చేశారు. రెండో దశలో వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్కు వెసులుబాటు కల్పించారు. మూడో దశలో వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు స్టేజ్ 4లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెసులుబాటు కల్పిస్తూ 1 అవర్ పాటు ఇంటికి తిరిగి రావడానికి రిలాక్సేషన్ అంటే ఇంటికి తిరిగి రావడానికి అవకాశం అంటే 6 గంటల తర్వాత ఇక పూర్తి స్థాయి నైట్ కర్ఫ్యూ అనేది అమల్లోకి వస్తుంది. సో దీనికి సంబంధించి డీజీపీ సిఎస్కి ఇప్పటికే నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగాన్నంతా కూడా నైట్ కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేయడం కోసం సమాయత్తం చేస్తూ ఉన్నారు. సో డే టైము కొంత ఈ వెసులుబాటు కల్పించడం ద్వారా సివిల్ రంగానికి సంబంధించినటువంటి పనులు ఏవి పెండింగ్ అవ్వకుండా కంప్లీట్ అవుతాయి. డే టైమ్ యాక్టివిటీస్ అంటే వాణిజ్య వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కొంత ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి అవి ఏవి కూడా పనిచేసుకోవడానికి కొంత ప్రభుత్వానికి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. హోటల్స్ కావచ్చు, అదేవిధంగా సివిల్ రంగం కావచ్చు, వాణిజ్య రంగం కావచ్చు, మిగిలినటువంటి ఆబ్కారీ శాఖ, అదేవిధంగా ఏదైతే రిజిస్ట్రేషన్స్ మీద కొంత ఆదాయం రావడం ద్వారా కొంత రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. రేపు మధ్యాహ్నం ప్రగతి భవన్లో జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో కీలకంగా లాక్డౌన్కి సంబంధించి సాయంత్రం 5 గంటల వరకు వెసులుబాటు కల్పించేటువంటి నిర్ణయం తీసుకోవడం, థర్డ్ వేవ్ అనేది చాలా వేగంగా వస్తుంది, మిగిలినటువంటి దేశాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో చూసాం. ఈసారి థర్డ్ వేవ్ అనేది వచ్చిన తర్వాత కొంత పిల్లలపైన తీవ్ర ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుందని ముందుగానే హెచ్చరికలు జారీ అవుతున్న నేపథ్యంలో ఈ థర్డ్ వేవ్ను ఎదుర్కోవడానికి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఏదైతే వ్యాక్సినేషన్కి సంబంధించి వేగవంతం చేయడం ఎట్లా ఉన్నటువంటి ప్రక్రియ నుంచి వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో
వేగవంతం చేయాలి. ఇంకా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే వ్యాక్సినేషన్ని వేగవంతం చేయగలుగుతానే దానిపైన కూడా మంత్రివర్గంలో చర్చ జరుగుతుంది. అదేవిధంగా వైద్యారోగ్య శాఖకు సంబంధించి, తాడువేవుకు సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఆ తాడువేవ్ అనేది ఎంటర్ అయిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, మిగిలినటువంటి ఐసీఎంఆర్ కావచ్చు, డబ్ల్యూహెచ్ఓ కావచ్చు ఏ విధమైనటువంటి నివేదికలు చెబుతూ, నివేదికలు ఏం చెబుతున్నాయి, దీన్ని బట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశం పైన ఒకటి చర్చ జరగబోతూ ఉంది. కాబట్టి కొంత తెలంగాణలో 5 గంటల వరకు లాక్డౌన్కి సంబంధించిన వెసులుబాటు అని అంటే కొంత మిగిలినటువంటి కార్యకలాపాలు యథావిధిగా ఎవరికి వాళ్ళు పనిచేసుకోవడానికి అయితే కొంత వెసులుబాటు కలిగే అంశం కింద భావించాల్సి ఉంటుంది. రేపు మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకొని ఉన్నారు. అయితే సైదాబాబు, ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ వచ్చే సమయం కాదు, అంటే ఫస్ట్ వేవ్ ముగిసిన వెంటనే జనం కూడా చాలా రిలాక్స్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. అంటే మాస్కులు సరిగా ఉపయోగించకుండా, ఎక్కడ భౌతిక దూరం పాటించకుండా, ఈవెన్ ప్రజెంట్ లాక్డౌన్ ఉన్నా కూడా కొంత వెసులుబాటు కల్పించిన సమయాల్లో కూడా అటువంటి ధోరణే కనబరుస్తున్నటువంటి నేపథ్యంలో అన్లాక్ ప్రక్రియ ఇంకా ఎక్కువ కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా వెసులుబాట్లు ఇస్తున్నటువంటి పరిస్థితిలో ఏంటి కోవిడ్ నిబంధనలను ఏ రకంగా ప్రభుత్వం కఠినంగా అమలు చేయబోతోంది? అంటే ఇది అంతే ఒక ప్రొసీజర్లో భాగంగానే, అంటే ముందస్తు ఏదైతే కేంద్రం కొన్ని మార్గదర్శకాలని నివేదిస్తుంది, కేంద్రం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని ఫాలో అవుతూనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో సెకండ్ వేవ్ అనేది పీక్కి వెళ్ళిపోయింది. పీక్కి వెళ్ళిన తర్వాత మనం హయ్యెస్ట్ ప్రతిరోజు 12,000 వరకు కూడా పాజిటివ్ కేసులు నమోదు చూసాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 3,000 వరకు కూడా అది తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఈ సిచ్యువేషన్ నార్మల్గా అంటే 1,000-1,500కి రావడానికి ఇంకొక 10 డేస్ పడుతుందని చెప్పేసి అని వైద్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ఈ పీక్ స్టేజ్ అయిపోయి ఇప్పుడు డౌన్ఫాల్ అనేది సెకండ్ వేవ్ది స్టార్ట్ అయింది. డౌన్ఫాల్ జరుగుతున్నప్పుడు ఏంటంటే కేసుల సంఖ్య నిదానంగా తగ్గుకుంటూ వస్తుంది. ప్రధానంగా మరణాలకు గురయ్యే వారు ఎవరైతే ఈ పాజిటివ్ వచ్చి అయిపోయిన తర్వాత ఒక 10 డేస్ కట్ల వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి కాంప్లికేషన్స్, అంటే షుగర్ హై లెవెల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బ్లాక్ ఫంగస్ అటాక్ అవ్వడం, అదేవిధంగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, లంగ్స్ ఇన్ఫెక్షన్, ఇటువంటి స్టేజ్లో కొంత హెల్త్ సహకరించిన వాళ్ళ మరణాల సంఖ్య అయితే ఎక్కువగా చూసాం. థర్డ్ వేవ్ అనేది కంప్లీట్గా పిల్లలపైన ప్రభావం చూపడానికి ఎక్కువగా ఆస్కారం ఉందని చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం ఒక 10% వరకు మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గ్లోబల్ టెండర్స్ పిలిచినా కూడా తెలంగాణ ప్రభుత్వం ఎవరో ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. దానికి గల కారణం ఏంటంటే 6 నెలల టైం పెట్టుకొని 1 కోటి టీకాల పంపిణీ చేయాలనేటువంటి లక్ష్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉంచింది. అంటే ఒక నెలలో 15 లక్షల టీకాలు పంపిణీ చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి కోవాక్సిన్ అందుబాటులో లేదు, కోవిషీల్డ్ ఒకటే వస్తుంది, అది కూడా తక్కువగా వస్తుంది. స్పుత్నిక్ అనేది వచ్చినా కూడా అది కార్పొరేట్ హాస్పిటల్స్ 1,000-1,200 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టుకొని స్తోమత ఉన్న వాళ్ళు వేయించుకుంటున్నారు, అది కూడా లిమిటెడ్గా వస్తుంది. అంటే వ్యాక్సినేషన్ అనేది అందుబాటులో లేదు, లేకపోవటం వల్ల ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఒక నెలలో 15 లక్షల టీకాలను అందుబాటులో తీసుకురావాలి అని అంటే టెండర్స్ ఫైల్ చేసి చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఏం చేయాలి, కొంత మరి నెలకు ఒక 10 లక్షల చొప్పున టీకాలు టెండర్స్ అన్న కాల్ఫర్ చేసి అవకాశాన్ని కల్పిద్దామా, ఏంటి పరిస్థితి. ఎందుకంటే ఇతర దేశాల నుంచి కూడా టీకాలను కొనుక్కునేటువంటి వెసులుబాటు కల్పిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొంత పరిస్థితులు వెసులుబాటుగా మారుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్చ కూడా రేపు కేబినెట్లో జరగబోతూ ఉంది. అయితే ఈ డే టైమ్ రిలాక్సేషన్ అనేది ఏంటంటే ఇది స్టేజ్ వైజ్ చేసుకుంటూ వచ్చారు. మొదటి స్టేజ్లో ఓన్లీ 9:00 నుంచి 6:00 వరకు నైట్ కర్ఫ్యూ పెట్టారు. స్టేజ్ 2కి వచ్చేసరికి లాక్డౌన్ అమలు చేస్తూ 6:00 నుంచి 10:00 వరకు మాత్రం 4 గంటలు మాత్రమే వెసులుబాటు కల్పించారు. తర్వాత స్టేజ్కి వచ్చేసరికి 1 గంట వరకు కల్పించారు. ఇప్పుడు 4th స్టేజ్లో 5 గంటల వరకు వెసులుబాటును కల్పిస్తూ 1 అవర్ రిలాక్స్ అంటే ఇంటికి రావడానికి టైం, ఎందుకంటే 5 గంటలకు లాక్డౌన్ అనగానే సహజంగా బయటకు వెళ్ళిన వాళ్ళు ఎక్కడికక్కడ స్ట్రక్ అప్ అవుతున్నారు. వాళ్ళు ఇళ్ళకి వచ్చే క్రమంలో పోలీసులు బ్యారికేడ్స్ పెడితే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్, గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి పీరియడ్ అనేది క్లియర్గా 5 గంటల వరకు మాత్రం లాక్డౌన్ ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది, 6 గంటలకి ఇంటికల్లా తిరిగి రావాలి, 6 తర్వాత మాత్రం నైట్ కర్ఫ్యూ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకెవరు బయటకు వచ్చినా సరే కేసు